అనుచరులు లేనటువంటి నందకిషోర్ గారు చనిపోవడానికి కారణం పోలీసులు లేకపోతే కేసులని నీకు బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. బుద్ధున్నోడు ఎవడైనా సరే అలాంటి మాటలు మాట్లాడరు. నువ్వు ఏ పార్టీలో గెలిచావు, ఏ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు అసలు ఏ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా, నీ కనీసం మధు ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ప్రజలు గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్క్రిప్ట్ చదువుతూ ఉన్నావంటే నువ్వు అసలు మనిషివా పశువు అని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది జరిగి ఆ పోలీసులు కేసులు పెట్టి జరిగి కూడా ఒక నెల రోజులు అయిపోయిందన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇదే పెద్ద మనిషి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా కుల పెద్దలు అందరూ కలిసి దొరబాబు గారి యొక్క ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా వెళ్ళి కలిసి అక్కడ ఒక నలుగురు వెళ్ళి కుల పెద్దలు కలిసి మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్తే చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చి అక్కడ విజయవాడలో కరోనా తగిలించుకొని వచ్చి విజయవాడలో కరోనా ద్వారా 500 నలుగురిలో ఇద్దరికి కరోనా వచ్చిందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఇక్కడ 3 రాజధానుల గురించి చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆయనకి పావలా కళ్యాణ్ అని ఎందుకు పెట్టారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క స్క్రిప్ట్ చదువుతూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అవే చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన జరిగినటువంటి పరాభవం నన్ను చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. మాట్లాడతాం. విశాఖపట్నంలో 2 శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడటం జరిగింది. అందులో ఒక వ్యక్తి అయిన అమర్నాథ్ గారు, పాపం ఆయనకు వయసు లేదు, అనుభవం లేదు, ప్రజలు ఆదరించారు, అయినా కూడా మరి మాట్లాడేటప్పుడు కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియని, ఇంకా అనుభవం నేర్చుకోని ఒక వ్యక్తి. పాపం ఆయనకి స్క్రిప్ట్ ఇస్తా ఉంటారు, ఆ స్క్రిప్ట్తోనే మాట్లాడుతూ ఉంటారు. అయ్యా అమర్నాథ్ గారు, మీరు దయచేసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి ఆ వీడియో తెప్పించుకొని చూస్తే బాగుంటుంది. ప్రశాంత్ కిషోర్ గారు ప్రిపేర్ చేసిన అదివే ఇంకా వాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర గురించి పోరాటం చేసిన వ్యక్తి గాని, ఉత్తరాంధ్ర గురించి అవగాహన, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి గాని, ఉత్తరాంధ్ర ప్రజలు మరి అశేషంగా మరి ఎవరినైతే అభిమానిస్తున్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. మీ నాయకుడు గాని, గత పరిపాలించిన నాయకులు గాని ఎవ్వరూ కూడా ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ గాని, అవగాహన గాని, పోరాటం చేయడం గాని చేయలేదనేది గుర్తు చేసుకోవాలి. ధర్మశ్రీ గారు, అయ్యా మీ ప్రాస బాగుంది గాని అందులో మీ గోసే కనబడింది గాని ప్రాస ఎక్కడ కనబడలేదండి. పాపం మెయిన్ స్క్రిప్ట్ ఏమో అమర్నాథ్ గారికి ఇచ్చారు, తోక స్క్రిప్ట్ ఏమో మీకు ఇచ్చారు. పాపం ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు రేపు మంత్రి పదవి కోసం. మీరేమో వెనకబడ్డారేమో చూసుకోండి. ఎలాగా మీ నాయకుడు ఎక్కడో నేను విన్నాను, మీ నియోజకవర్గంలో మీ ముఖ్యమంత్రి గారు మీరు మిమ్మల్ని అడిగారంట కదా చౌడవరం ఎమ్మెల్యే గారు రాలేదా అని. దయచేసి వాటి మీద మీరు దృష్టి పెడితే బాగుంటుంది, కానీ ఊరికే ఎలా పడితే అలా మాట్లాడకండి. ఇక్కడైనా కనీసం కథానాయకుడు అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి విశాఖపట్నం మీద చేస్తున్నటువంటి విషప్రచారం, దుష్ప్రచారాన్ని మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్ట్నర్స్ కలిసి విశాఖపట్నాన్ని రాజధానిగా కాకుండా ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి దానికోసం వారు చేస్తున్నటువంటి విషప్రచారాన్ని, కుట్రల్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు ఈనాడు పత్రిక కానీ, నిన్న ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నటువంటి తీరు కానీ అన్నీ చూసిన తర్వాత
ఏ రకంగా ఈ విష ప్రచారాన్ని చేసి అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నటువంటి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, నువ్వు టీడీపీలో ఉన్నావు, టీడీపీతో కలిసి కాపురం చేసావు, 5 ఏళ్ళు కాపురం చేసినప్పుడు ఆ రోజు అమరావతి అనేది నీకు అమరావతి భ్రమరావతికి కనిపించలేదా? ఆ రోజు ఏమో వచ్చేటప్పుడు 2 సార్లు భూములు కోల్పోతున్నటువంటి రైతులు ఆ రోజు భూముల కోసం ఏదో ఉత్తరస్థానాన్ని వచ్చావు, 4 మీటింగ్లు పెట్టావు, ఉత్తరాపురం ఇంకో దగ్గర మీటింగ్లు పెట్టినట్టు పెట్టి ఆ మీటింగ్ కోసం అక్కడ రైతులను మీటింగ్లో పెట్టావు తప్ప కనీసం ఆ తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని మంచి పని చేసి నీ ద్వారా దాఖలు అయినటువంటి ఉన్నాయా? అంటే చీటింగ్ చేసావు తప్ప మీటింగ్ పెట్టి దాని మించి అక్కడ రైతులకి న్యాయం చేసినటువంటి దాఖలాలు అవి. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే గాజువాకలో పోటీ చేసి, భీమవరంలో పోటీ చేసి, 2 చోట్ల పోటీ చేసావు అంటే సినిమా వాడిని కదా, కులం పేరుతో ఓట్లు వేసేసుకుందాం, లేదు సినిమా పరిశ్రమను పెట్టి ఓట్లు వేసుకొని ఏదో రకంగా సినిమాను చూపు భూంగా చూపించి నటించు, మంచి మంచి నటుడువే, నేను మేము కాదనట్లేదు. సినిమా రంగంలో నటుడు అవ్వచ్చు, ప్రజాస్వామ్యంలో రాజకీయ రంగంలో నువ్వు అయితే నా నటన పనికిరాదు. ఇక్కడ వాస్తవ రూపం ఉండాలి. ఈ ఉత్తరాంధ్రాన్ని చాలా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ప్రాంతం. జగన్ సర్కార్ విఫలమైంది, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. కరోనా రోగులకు అందిస్తున్న సేవలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. ఈ మేరకు గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదుటిన నిరసన తెలిపి తహసీల్దార్ కు బిరుద పత్రం అందజేశారు. మొన్న కరోనా కేసులు వచ్చినటువంటి ఆ పేషెంట్ని తీసుకెళ్తున్నారంటే గంటలు గంటలు తడిపడి అక్కడే విడిచిపెడుతున్నారు. ఇది మొదటి నుంచే ప్రపంచ దేశాలన్నీ కూడా మనకి హెచ్చరిస్తున్నాయి. దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇది చాలా అంటే వైసీపీ నాయకులకి చాలా చులకన భావంతో, కోవిడ్ అంటే చాలా చులకన భావంతో వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుకనే ఆ ధీమాతోనే ఈరోజు వీళ్ళు చర్యలు తీసుకోలేకపోయారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చురుకైన పాత్ర పోషించి కోవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముందుగా మేమేం తెలియజేస్తున్నామంటే ప్రజల సర్వత్రా అక్కడ చర్చ జరుగుతుంది. ఏంటంటే అక్కడ వైన్ షాపుల దగ్గర వేల సంఖ్యలో జనం గుమ్మగుడుతున్నారు, వాటి ద్వారానే ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ప్రజల్లో అందరిలో కూడా చర్చ జరుగుతుంది. ముందు మేము డిమాండ్ చేసేది వైన్ షాపులు బంద్ చేయాలని చెప్పేసి. ఇదే కాకుండా కోవిడ్ సెంటర్లు ఎక్కడెక్కడ పెడుతుంది, ఇప్పుడు నియోజకవర్గంలో కొన్ని ఏరియాస్లో ఎక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు, ఆ చిన్నపిల్లల్ని ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు, అంటే సరిగ్గా సమాచారం కూడా ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్లకి ట్యాబ్లెట్లు సరిగ్గా అందించట్లేదు, మేమే మళ్ళీ మా బంధువుల నుంచి పంపించి మాటలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి, అలాగే 6 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తున్నారని చెప్పేసి ఇది ఈరోజు ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాట. కోవిడ్-19 ను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు తగిన చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఉందని హిందుస్థాన్ స్కెట్ ఆర్ట్ గైడ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ చంద్రమౌళి అన్నారు. శనివారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో స్టార్ సైట్ గైడ్స్ కి ఉజ్వల భవిష్యత్ ఉందని, ఆంధ్ర రాష్ట్రంలోనే మాత్రం నకిలీ సంస్థలు పుట్టగొడుగుల్లా వేస్తున్నాయని ఆరోపించారు. తప్పనిసరిగా స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది చాలా అవసరం అనేది మా భావన. అలాగే తప్పనిసరిగా మేము స్థాపించాలని మేము అనుకుంటున్నాం. ప్రతి విద్యార్థి కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉండడం వల్ల ఒకటి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆరోగ్యపరంగా వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, పైగా సమాజానికి సేవ చేయాలనే దృక్పథం అనేది
ప్రతి విద్యార్థిలో పెంపొందించాలి, తోటివాడి సహాయం చేయాలనే ఉద్దేశం ఉండాలి. అలాగే స్కూల్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా యంత్రాల్లో పనిచేయకుండా మానసిక వ్యక్తిత్వ వికాసం, అంటే చిన్నపిల్లల్లో మానసిక వికాసం అనేది ఎంత ముఖ్యమో, అలాగే ఆటలు సోషల్ యాక్టివిటీస్ అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి దీన్ని పెంపొందించాలంటే స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. దీంతోపాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతి విద్యార్థికి కూడా ఎడిషనల్గా భారత ప్రభుత్వం అనౌన్స్ చేసిన బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి జాబ్లో కూడా 2% అనేది బ్యాక్లాగ్ రిజర్వేషన్ ఉంది, ప్లస్ ప్రయాణాల్లో కానీ ఛార్జీల్లో కానీ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. అలాగే పుణ్యక్షేత్రాలు కానీ ఇతర కార్యకలాపాల్లో కానీ వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొనడానికి కావాల్సిన అన్ని అనుమతులు ఉన్నాయండి. సో ప్రతి విద్యార్థి ముందుకొచ్చి స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళకి వాళ్ళు బెనిఫిట్ పొందడమే కాకుండా సమాజానికి కూడా. ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యా సంవత్సరం ముగిసిపోయింది. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ఆరంభమవుతుందో చెప్పలేము. ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్ ఆఫ్లైన్ విద్యను నిర్వహించడానికి సన్నం సిద్ధమవుతుంది. సాధారణంగా ఏటా ఏప్రిల్లో విద్యా సంవత్సరం ముగిసి జూలైలో ఆరంభం అవుతాయి. కానీ కరోనా కారణంగా మిగిలిన వ్యవస్థల కారణంగానే విద్యా వ్యవస్థ చిందరవందర అయింది. కరోనా వచ్చింది, సమస్యతో పాటు సాంకేతిక నియమం పెంచింది. నగర మైదానం మాన్యం అనే తేడా లేకుండా జిల్లా అంతా వచ్చి పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుకుంటూ పోయింది. బాధితులు కోవిడ్ ఆసుపత్రులు సెంటర్లలో సరైన సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు నగరంలో ఆ కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారిని ఆన్లైన్ లో పరామర్శించారు. అది కూడా చెప్తాం, శానిటైజేషన్ కూడా ఎవరు రావట్లేదా? లేదు సార్, వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా శానిటైజేషన్ ప్రాసెస్ అంటే టాయిలెట్ దగ్గర కూడా చేయట్లేదా? అసలు ఏం లేదు సార్. శానిటైజ్ మా ఓన్ గా మేము బాటిల్స్ తోటి హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం తప్పించి మిగతా ఎక్కడ క్లీనింగ్ అంటే కూడా ఏం లేదు. ఈ రోజు మార్నింగ్ మొత్తం డస్ట్ అంతా తీసుకుంటేశారు, తిన్న ఫుడ్ ప్లేట్స్. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా వస్తున్నారమ్మా? వాళ్ళు పీపీఈ కిట్లు పట్టుకొని వస్తున్నారా, మామూలుగా వస్తున్నారా? వచ్చిన వాళ్ళు బయట వ్యక్తులు వచ్చినప్పుడు ప్రొటెక్ట్ తోనే వస్తున్నారు సార్. ప్రొటెక్ట్ తో వస్తున్నారా? ఓకే ఓకే సరే, నేను మాట్లాడతాను. నగరానికి చెందిన మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పలువురు పేదలకు అండగా నిలుస్తుంది, చేతనైన సహాయం అందిస్తూ అందుకుంటుంది. దీనిలో భాగంగా పెద్ద వాల్తేరు ఇందిరా కాలనీలో పేదవాళ్లకు మా ప్రేమ సంస్థ ప్రతినిధి ముకుంద్ బాబు సంస్థ స్వచ్ఛంద సేవల ద్వారా గుడ్లు పంపిణీ చేస్తున్నారు. ఉడబెట్టుకుని మీ పిల్లలకు కూడా మంచి పౌష్టికాలతో స్నానం చేయండి, వేడి నీళ్ళు మరబెట్టుకుని నీళ్ళు తాగాలి, మీ అందరూ కూడా బాగుండాలి. వచ్చినా ఏది వచ్చినా మేము ఉన్నాము మా ఆఫీస్. మా ప్రేమ సంస్థ నుంచి ఇంద్రానగర్ బస్తీకి రావడం జరిగింది. ఇంద్రానగర్ బస్తీలో ఎస్సీ సామాజిక వర్గం చెందిన చాలా మంది కుటుంబాలు, నిరుపేదలు మా ప్రేమ సంస్థ నుంచి ఈ ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు, పౌషిక గుడ్లు పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు చాలా చక్కగా చేశాం. అదే మాదిరిగా ఇంద్రానగర్ ఎస్సీ కాలనీలో ఒక గుడి కూడా ఉంది, వినాయకుడి గుడి. ఆ గుడి దగ్గర భోజనం పంపిణీ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేశాం. మాస్కులు పంచాం, భోజనం పంచాం. పేద కుటుంబాలకు చెందిన ఒక మహిళలకి ఈ ఒక్కొక్కరికి కూడా 30 గుడ్లు ట్రే కూడా పంచడం జరిగింది. నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, ప్రజలందరూ బస్తీల్లో శుభ్రత పాటించండి, పౌష్టికమైనటువంటి ఆహారం తినండి, గుడ్లు తినండి, ఫ్రూట్స్ తినండి. కానీ ఇవన్నీ తినాలంటే ఆర్థిక సదుపాయం ఉండాలి. పన్నులు లేక పాటులు లేక గ్రామ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దాతలు, పెద్ద మనుషులు, నాయకులు అందరూ కూడా వీళ్ళ పట్ల దయ తలచి
పేదవాళ్ళు ఆకలి తీర్చి, పేదవాళ్ళకి ఉపాధి ఇచ్చి, పేదవాళ్ళకి బట్టలిచ్చి, పేదవాళ్ళు తరపున ఈ కష్టకాలంలో నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంద్రానగర్ ప్రజలకి ఎల్లప్పటికీ ముకుంద్ బాబు మా ప్రేమ సంస్థ నుంచి తోడుగా ఉంటాడని సభాముఖంగా అందరూ కరోనా వ్యాప్తి కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి, తరగతులు నిలిచిపోయాయి, విద్యా బోధనకు వికాంతులు కలిగింది. దీనిలో భాగంగా విద్యా సంస్థలు ఆన్లైన్ లో పాఠాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని సైంటిస్టులు నర్సింగ్ కాలేజ్ ఆన్లైన్ లో తరగతులను ప్రారంభించింది. ఏఎన్టి ఉప సంచాలకులు ఆచార్య శ్యామ్ ప్రసాద్ బిడ్డిని ప్రారంభించారు. And the transverse diameter. So anthropocene diameter has got no fixed points. So we have to get no fixed points. So we call it a 0.03 to 0.04. Thank you very much. Ma'am, our Acharya Shyam Prasad sir, Vice Chancellor of our Dr. NTR University of Health Sciences. ఈరోజు మా కాలేజీని విజిట్ చేశారండి. విజిట్ చేసినప్పుడు మా స్టూడెంట్స్ మొత్తం అంతా చూశారు, కాలేజ్ అంతా చూసినారు. తర్వాత మేము ఎట్లా క్లాసెస్ అరేంజ్ చేసినాము, ఆన్లైన్ క్లాసెస్ ఎట్లా తీస్తున్నామో చూశారు. ముందు మా ఇంటర్నీస్ వాళ్ళు కోవిడ్ 19 వార్డ్స్కి వెళ్ళి వాళ్ళు చేసే పరిచర్యనంతా కూడా వాళ్ళతో స్టూడెంట్స్తో సార్ ఎంతో విధిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఆపరేషన్లు అడిగి తెలుసుకున్నారండి. వాళ్ళు ఎట్లాగా కోవిడ్ 19 వార్డ్స్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లాగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఉన్నది, అన్ని విషయాలు కూడా స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా వైస్ ఛాన్సలర్ సార్తో ఇంటరాక్ట్ అయ్యి చాలా హ్యాపీగా ఉన్నారండి. తర్వాత మేము ఆన్లైన్ క్లాసెస్ ఏప్రిల్ 2 నుండే మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఇక్కడ అప్పటికి ఎవరు కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా సిలబస్ ముందు కంప్లీట్ చేసుకొని సఫిషియంట్ టైం వాళ్ళకి రివిజన్కి టైం ఉంటుందని మేము ముందే సిలబస్ కంప్లీట్ చేసుకుంటామండి. జిల్లాలో ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా 6063కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. కోవిడ్పై జిల్లా యంత్రాంగం సన్నం సిద్ధం. కేసులు పెరుగుతున్న వ్యవస్థలో పడక ఆన్లైన్ బోధనకు సిద్ధమవుతున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రభుత్వ అనుమతి కోసం నిరీక్ష. వైసీపీ బీజేపీల మధ్య మాటల యుద్ధం. నేతల ప్రచారంతో వేడెక్కిన రాజకీయం.